కరోనా మహమ్మారి నుండి బయటపడటానికి ఆది పరాశక్తి అవతారమైన జోగులాంబ పరమేశ్వరి శరణు వేడటమే పరిష్కారమని ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుండి రక్షించమని ప్రతి ఒక్క భక్తుడు ముక్త కంఠంతో ఏకకాలంలో అమ్మవారి నామాన్ని స్మరణ చేయాలని వారు సూచించారు. భక్తుడు చేసే ఆర్తనాదాలతో ఆ యొక్క మహాశక్తి కదలి వస్తుందని, కరోనా మహమ్మారి నుండి ప్రాణికోటిని రక్షిస్తుందని అన్నారు. మహాజ్యోతిర్మయాయాం పురి క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్తాయాం బ్రహ్మేషాణాయ మంగళం. నవతే టీవీ ప్రేక్షక మహాశీలందరూ కూడా ముందుగా యొక్క జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దివ్యమైన అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ముందుకు ఒక చిన్న విషయాన్ని తీసుకొస్తున్నాను. ఈరోజు ప్రపంచాన్నంతా కూడా అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి వైరస్ నుండి సకల ప్రాణకోటిని అందరూ కూడా రక్షించమని ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతినిత్యం భగవతారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విశేషంగా ప్రతి శుక్రవారము అమావాస్య పౌర్ణమిలలో చండీ హోమాలతో పాటుగా ఆరుద్ర నక్షత్రాల్లో ఆరుద్రోత్సవము, మాస శివరాత్రి రోజు రుద్రహోము, అమృత మృత్యుంజయ హోమాలు కూడా నిర్వహిస్తున్నాము. మరి మేము చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలతో మీ అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఏకకాలంలో ఆ యొక్క జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని అందరం కూడా ముక్తకంఠంతో ఒక పిలుపుని వారిని మిమ్మల్ని కోరుతున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం జోగుళాంబా దేవ్యే నమః అని ముక్తకంఠంతో ఈ మే నెలలో సోమవారం రోజు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని ఏకకాలంలో ఖచ్చితంగా 108 సార్లు ప్రార్థించండి. ఏకకాలంలో దేశ ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఆ యొక్క అమ్మవారిని త్రికరణ శుద్ధిగా మనం అందరం కూడా అర్చించడం ద్వారా ఆ యొక్క జగన్మాత అనేటువంటి మహాశక్తి స్వరూపండి ఆ యొక్క జోగులాంబ అమ్మవారు. ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి ఈ యొక్క ప్రాణకోటిని అందరూ కూడా రక్షిస్తారని మీ అందరు కూడా ఈ యొక్క నవతే టీవీ ద్వారా పిలుపునిస్తున్నాం. కాబట్టి శక్తిపీఠం నుండి తెరపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పిలుపుకు ఈ యొక్క టీవీ ప్రేక్షకులు భక్తులందరూ కూడా స్పందిస్తారని ఆశిస్తూ మీ ఆనంద శర్మ, జోగులాంబ దేవస్థానం ముఖ్య అర్చకుడు. ఓం శ్రీమాత్రే నమః.